ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు సాక్షి పేపర్లో రాశారు. గన్నవరంలో గతి లేక వలస నాయకుడిని తెచ్చుకున్నారు. విజయవాడలో మరి లోకల్ ఎంపీ గారు రాలేదు, యువగలం వెలవెల పోయింది అని ఏదో చెత్త రాసుకున్నారు. మరి చెప్పాలి అంటే విజయవాడలో మొన్న సాయంత్రం నుంచి ఒక 14-15 గంటల పాటు జరిగిన ఆ వాకథాన్ అన్నది కని విని ఎరుగని విశేషం. నేను విజయవాడలోనే పుట్టి పెరిగా, ఎన్నో ఫంక్షన్లు చూశా, కానీ అంత మోస్ట్ సక్సెస్ఫుల్ జనం మహిళలు వృద్ధులు కూడా తరలి వచ్చారు. రేపు పట్టపాడు మనం మీటింగ్ పెట్టి బస్సు పెట్టి మందిచ్చి భోజనం పెట్టి నాన్ వెజ్ పెడితే కూడా బ్యారికేడ్లు మీరు కందకాలు తగ్గితే కందకాలు అన్ని తవ్వేసి వెళ్ళిపోతామంటే మరి అర్ధరాత్రి 2 గంటల దాకా 2:30 దాకా మేడలు ఎక్కి మరి ఆ జనం పేమెంట్ చేస్తే వస్తారా అంటే మనకు మండిపోయి మరి దానికి జరిగింది. మరి ఎందుకో మరి పరిణామాలు ఏమో మనకు తెలియదుగా. మరి కాలు కూడా బాగోలేదని చెప్పి కాలు చూపెట్టుకున్నారు ఆ ముఖ్యమంత్రి గారు. మరి కాళ్ళకి దెబ్బలు తగిలినాయంట. నడిచింది లోకేష్ అయితే ముఖ్యమంత్రి కాళ్ళకి నొప్పి ఎందుకో నాకు అర్థం కాదు. లోకేష్ నొప్పి రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు టెనెట్కి వెళ్ళి మరి కాళ్ళు నొప్పని చెప్పి చెక్ చేయించుకున్నారంట. ఆ నొప్పి ఎందుకు వచ్చిందో సరే. కమింగ్ బ్యాక్ టు లోకేష్ పాదయాత్ర, ఎస్పెషలీ గుంటూరులో మరీ ఘనంగా విజయవాడలో జరిగితే వీరికి కనపడింది ఏంటంటే అక్కడ జయదేవ్ గారు రాలేరు, ఇక్కడ నాని గారు రాలేరు. జయదేవ్ గారు ఎందుకు రాలేరు? ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు, చేసిన నాని నాకు తెలిసి ఆయన నాకు మంచి స్నేహితుడు. తను అమర్నాథ్ యాత్రకి వెళ్ళాడు, వచ్చాడు. ఆ రోజు హైదరాబాద్లో వివాహం ఉంటాయి, అదే రోజు వివాహంలో కూడా కలటం జరిగింది. అమర్నాథ్ నుంచి వచ్చాడు. ఏమైంది? ఒక నాయకుడికి ఒక పూట వెళ్ళలేకపోతే అదేదో పెద్ద విషయంలాగా మా వాళ్ళు రాసుకున్నారు తప్ప రే ఏదో అన్నానంటే అన్నానంటారా? మరి ఆ జగన్ వచ్చాడు, మా ఊరు వచ్చాడు, నేను వెళ్ళానా? సరే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏం చేశాడు? బొచ్చులో తీసి 4-5 సార్లు వచ్చాడు మా ఊరు, వెళ్ళాను నేను. అంటే ఏంటి? ఏమైనట్టు వచ్చి జగన్ నీకు వస్తారు మరి అలాగే ఒకళ్ళు వెళ్ళినంత మాత్రాన ఏమైపోతుంది? ఆయన ఎందుకు వెళ్ళాడో కూడా తెలుసుకోకుండా, లేదా అక్కడికి మీకు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు, మీరు ఆయన వెళ్ళొద్దని చెప్పినట్టుగా ఉంది ఈ పేపర్లో మీరు రాసుకున్న ఈ మాటలు. పైగా గన్నవరంలో వలస నాయకుడిని తెచ్చుకున్నారట. అసలు గన్నవరంలో వలస నాయకుడిని తెచ్చుకుంది ఎవరు? మీ పార్టీ సార్. ఆ పార్టీ వల్లభనేని వంశీ, ఆయన తెలుగుదేశం పార్టీ మీద నింకాడు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడు, అఫీషియల్గా చేరినప్పటికీ కూడా ఉన్నాడు ఆయన. ఇవన్నీ మొత్తం ఒళ్ళంతా తేనేసిన ఆయనకి నాగేశారు. మామూలుగా నాకు బాబు వెంకట్రావు అండి చాలా సౌమ్యుడు, ఎన్ఆర్ఏ అక్కడేదో 4 రూపాయలు సంపాదించి ప్రజాసేవ చేద్దామన్న తపంలో ఇక్కడికి వస్తే మొత్తం మంచి మనిషిలాగా యాక్ట్ చేసి ఆయన మొత్తం నాకేశారు. నాకేసిన తర్వాత ఇంకేముంది? ఇంకా మామిడికాయ మొత్తం చీకేసి వచ్చే టెంకర్ కూడా చీకేసి ఇప్పుడు
సర్జర్ గారు కూడా బాబా ఆయన ఎంతో బాధపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి మీద నాకు కొన్ని అపోహలు ఉన్నా సర్జర్ని నమ్మా. మరి యూట్యూబ్ బ్రోటర్స్ లాగా మరి సర్జర్ కూడా పోతే పేహే అంటాం నాకు ఎంతో బాధ కలిగించింది అని చెప్పి ఆయన బాధపడి మరి మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన మారాడు. ఈరోజు చెప్తున్నా రాసుకోండి, ఇవాళ సాయంత్రం గన్నవరంలో జరగబోయే మీటింగ్ ఆ ఊరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి నా బూతు అని అయితే చెప్పగలను, నా భవిష్యత్తు అని నేను చెప్పగలను. భవిష్యత్తులో ఎందుకంటే పెద్ద మీటింగులు జరగవచ్చు, అక్కడ మళ్ళీ డిగ్గిన తర్వాత రాత్రి మరెప్పుడైనా. బట్ ఈ రోజు వరకు గన్నవరం ఆ ఓల్డ్ అంటే న్యూ కృష్ణా జిల్లా అంటే బందర్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు, ఇవాళ లోకేష్ యార్లగడ్డ ఆ కాంబినేషన్లో జరగబోయే సభ. ఎందుకంటే నాకు కొన్ని అంచనాలు వచ్చినాయి, తెలుసుకుంటూ ఉంటాను కదా, నాకు వచ్చిన అంచనాల మేరకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి నవీన నాపుచనే పండుతుంది. 4 కిలోమీటర్లు కూడా నడవలేడు అని అపహాస్యం చేశారు. మరి అతను ఆ యువకుడు మరి ఇంతింత వడ్డుడింతేలాగా మరి నిన్న ఒకే రోజు 12 గంటలు నాన్ స్టాప్ నాకు తెలిసి పాదయాత్ర చరిత్రలో ఆ జగన్మోహన్ రెడ్డి పొద్దున్న గంట నడిచేవాడు, సాయంత్రం గంట నడిచేవాడు, టిక్కు 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 అని మైకులు కొట్టుకున్న ఒక మీటింగ్ పెట్టేవాడు. గురువారం సాయంత్రం బయలుదేరి కోర్టుకు వచ్చేవాడు. సో చాలా రిలాక్స్డ్గా చేసుకున్నాడు. మరి ఈ కుర్రాడు ఈ యువకుడు అలా కాకుండా మరి అహర్నిశలో మరి అక్కడే ఉండి ఏదో కోర్టు కేసులు అంటే వచ్చాడు తప్ప మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళా. మరి ఇలా చేస్తా ఉంటే పులుకు వచ్చేసి ఇన్నాళ్ళు ఏదో నోటు పోసినట్టు వాగారు. ఇప్పుడు వాగాలన్నా కూడా పెద్దగా మాటలు ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. 4 కిలోమీటర్లు నడవలేడు అన్న కుర్రోడు ఇవాళ 4000 కిలోమీటర్లు 2500 కిలోమీటర్లు అయిపోయింది, ఇంకో 1500 కిలోమీటర్లు కూడా మరి అప్రతిహతంగా జిల్లా టు జిల్లా ఇప్పుడు ఇక్కడి నుంచి మరి వెస్ట్ గోదావరి వస్తే ఇంకా భీభత్సంగా ఉంటుంది వెస్ట్ ఈస్ట్. దీనికి ఏమంటాడు, కృష్ణా జిల్లాలో ఒక 4 చోట్ల అసలు క్యాండిడేట్లే లేరు అంటారు. రేపు ప్రతి ఊరు తిరిగేస్తే 7000 కిలోమీటర్లు అవుతురా, అసలు ఆమాత్రం బుద్ధి జ్ఞానం ఉందా, ప్రతి ఊరు తిరిగేస్తారా, జగన్మోహన్ రెడ్డి తిరిగాడా, 100 కాన్స్టిట్యూషన్ తిరిగాడు అంతే. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊరు ఎవరు తిరుగుతాడు అలా అనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సందులు గొంతులు కలిపితే 40-50 వేల కిలోమీటర్లు ఉంటుంది. నడుపుతాడు ఎవడన్నా, వాళ్ళు 100 ఏళ్ళు బతికినా సరే చచ్చేదాకా సరిపోతుంది, అర్థం మొత్తం లేకుండా రూట్లో వెళ్ళినప్పుడు ఆ మెయిన్ రూట్లో ఉన్నాయి కవర్ చేసుకుంటే అంత 2500 కిలోమీటర్లు కవర్ చేశారు. సో అయినా ఏదో లేగ్గా మాట్లాడటం అంటే మా ఊరు రికార్డు బ్రేక్ అయిపోతుంది కదా, 3700 తిరిగాను అది ఇది అని చెప్పుకుంటాడు మా ఊరు. మరి దాన్ని కూడా మించి తిరిగితే మరి ఆ గత రికార్డులన్నీ మరి చెలిచీటి అయిపోతాయనే భయమా మరేంటో తెలియదు. ఏదైనా భూగాలం దాపురించింది అనేది సత్యం. అది ఈరోజు మా వాళ్ళు మాట్లాడిన వాచాలతకు మరి గన్నవరం వేదికగా మారి కరెక్ట్గా సాయంత్రానికల్లా సినిమా అర్థమైపోతుంది. ఇప్పుడు మెయిన్గా ప్రజలందరూ మాట్లాడుకునేది దొంగోట్లు. సో మొత్తం మీద ఆలస్యమైనప్పటికీ మరి నిన్న ఎవరో స్వరూపరాణి గారిని